సార్ ఒక్క విషయం చెప్పండి, మొత్తానికి ఈ మధ్య వరకు అంటే ఇప్పుడు కూడా హల్చల్ చేస్తూ ఉంది ఐటీ గ్రిడ్ ద్వారా డేటా చోరీ విషయం, ఎవరు మోసం చేశారు, ఎవరు ప్రజల డేటాను చోరీ చేశారు అనేది పక్కన పెడితే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది ఇది, ప్రజలను మోసం చేసినట్లే కదా. సో దీనిపై ఏమంటారు? ప్రజల్ని మోసం చేసినట్లే, ప్రజల్ని 100% మోసం చేసినట్లే. నా వ్యక్తిగత వివరాలని వేరే పార్టీకో, వేరే రాజకీయ పార్టీకో, వేరే వ్యక్తికో అందించడం అనేది చాలా తప్పు. అది టీడీపీ వాళ్ళు చేసినా సరే, బీజేపీ వాళ్ళు చేసినా సరే, కాంగ్రెస్ వాళ్ళు చేసినా సరే, ఎవరు చేసినా సరే అది నేరమే. ఇక మొన్నటిదాకా కూడా ఆధార్ కార్డు అన్నిటికీ ఉపయోగించాల్సిందే కంపల్సరీ అని పెట్టారు. బ్యాంకుకి వెళ్తే కూడా ఆధార్ కార్డు ఉందని లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయమనేవాళ్ళు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆధార్ కార్డు ఇది నాట్ మ్యాండేటరీ అని తీసేశారు. ఇప్పుడు పాన్ కార్డు మ్యాండేటరీ అన్నారు, కొన్నిటికి పాస్పోర్ట్ కావాలంటే పాన్ కార్డు మ్యాండేటరీ అన్నారు. పాస్ కార్డు తీసేసి పాన్ కార్డుని తీసేశారు మ్యాండేటరీ కింద నుంచి. ఎందుకంటే ఇల్లిటరసీ ఎక్కువ ఉంది కనుక దేశంలో, లిటరసీ తక్కువైంది కనుక ఇల్లిటరేట్ ఓటర్స్కి పాన్ కార్డు అవసరం ఏంటి, ఆధార్ కార్డు అవసరం ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అవన్నీ తెలీదు. ప్లస్ 135 కోట్ల మంది ప్రజల కార్డులు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ సరైనటువంటి మెకానిజం ఉండాలి. అంత మెకానిజం ఎక్కడది? ఏదో అక్కడో సెంటర్ పెట్టాం, ఇక్కడో సెంటర్ పెట్టాం, వెళ్ళి నమోదు చేసుకోండి, 4 మైకులు పెట్టేసరి చేసి 2 రోజులు పేపర్లో యాడ్ వేసేసి చేసేయటం కాదే. సరే, ఇక ఈ డేటా చోరీ తర్వాత ఓట్ల తొలగింపు అయితే జరిగింది. మరి ఈ ఓట్ల తొలగింపు ఎవరు చేశారు, టీడీపీనా వైసీపీనా? టీడీపీ చేసిందని వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందే వాళ్ళు, వైసీపీ వాళ్ళు టీడీపీ తొలగించిందని. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదేదో కాగితాలు చూపిస్తూ, అవి అంత మటుకు నిజం, అవి నిజమైతే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా ఈసీ దగ్గరో లేకపోతే హైదరాబాద్ వచ్చి ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనే కేసులు పెట్టేసి ఉండాలి కదా, అవేం చేయలేదు కదా. సో వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళే చోరీ చేశారని వాళ్ళు అంటున్నారు. సో అంటే ఇద్దరు దొంగలేనా అక్కడ? నువ్వు దొంగవే, నువ్వు దొంగవే. అంటే ప్రజలేంటిట, ప్రజల సొమ్ము దొంగిలించారు ఇద్దరు కలిసి, నువ్వు దొంగిలించావు, ఆయన దొంగిలించాడు, నువ్వు ఇద్దరు అనుకుంటున్నారు. అంటే మమ్మల్ని ప్రజల్ని బేవకూపులు అనుకుంటున్నారా? ఎవరు దొంగిలించారు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరు? తెలుసు ప్రజలు. ఇంకొక 4 రోజులు ఓపిక పెడితే, 15 రోజులు మీ జాతకాలన్నీ బయట పెట్టేస్తారు ప్రజలు. ఎవరు ఓటు దొంగిలించారో, ఎవరికి ఓటు ఏ రకంగా వేసి గెలిపించాలన్నది చెప్పేస్తారు. మే 23 నాడు తెలిసిపోతాయి ఎవడి భవిష్యత్తు, ఎవడు దొంగో, ఎవడు దూరో అనేది ప్రజలు తేల్చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇంత టెక్నాలజీ పెరిగింది, సంతోషించాల్సిందే మనము. బట్ అట్ ది సేమ్ టైం ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు. గతంలో సైబర్ నేరగాళ్ళు వాళ్ళే దొంగతనాలు చేసేవాళ్ళు, నా బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు ఇవి నీకు బహుమానం వచ్చింది అది ఇది అని చెప్పి చేసి సైబర్ నేరగాళ్ళు అని పెట్టారు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి, సైబర్ రాక్షసులు అనాలి. ప్రజలు నేర్పించుకుంటున్నారు కనుక ఈ రాజకీయ నాయకులు సైబర్ రాక్షసులుగా తయారయ్యారు. వీళ్ళు టెక్నాలజీ రాక్షసులు. వీళ్ళు ప్రజల్ని ఎంత మోసము, ఎంత అవమానం చేస్తారని అనుకోలేదు మనం ఎన్నడూ. సో చాలా తప్పు అది. ఇటువంటివి చేయడం వల్ల ప్రజలతోటి ప్రజల చేత్కారానికి గురవుతారు తప్పితే, దొందు దొందే అని చెప్పి ప్రజల చేత్కారానికి గురవుతారు తప్పితే ప్రజల అభిమానాన్ని పొందరు వీళ్ళు ఎవరు. ఆయన ఐటీ శాఖ మంత్రి లోకేశం గారు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. ఆయన ఎవరు ఐఎస్ఆర్సీపీని ఎవరు గెలిపించక్కల్లా. బాలకృష్ణ గారు, లోకేశం గారు 50 పబ్లిక్ మీటింగ్లు పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్లకే. ఓ 50 పబ్లిక్ మీటింగ్లు పెట్టించండి ఇద్దరితోటి, వచ్చేస్తారు. సార్ ఒకవేళ ఏపీలో హంగ ఏర్పడితే జనసేన అధికారంలోకి వస్తుందంటారా? జనసేన అధికారంలోకి రావడం కల్లో వార్త. జనసేన అధికారంలోకి రానే రాదు 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 రాదు. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలపై అనేక కేసులు ఉన్నాయి కదా సార్, సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్లో? కేసులు ఉన్నవాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు కేసులు ఉన్నవాళ్ళు. నేను ఇందాక చెప్పే కదా, నరేంద్ర మోడీలో కేంద్ర మంత్రులు 22 మీద మానభంగం, హత్య, దొమ్మి, దోపిడీ, భూ కబ్జా, బ్యాంకు కుంభకోణాల కేసులు ఉన్నవాళ్ళే ఉన్నారు అక్కడ కేంద్ర మంత్రులుగా. అది కామన్ అయిపోయింది ఇప్పుడు రాజకీయాలలో. కేసులు లేకపోతే పాపం అయ్యో వీడి మీద కేసులు లేవా అనే స్థాయికి వచ్చేసారు ప్రజలు. అయ్యి పాపం వీడి మీద కేసులు లేవా అని అనే స్థాయికి వచ్చారు. కేసులను కూడా ఎవరో పట్టించుకుంటారు.
సరే ఇక పార్టీలు మారే ఎమ్మెల్యేలు వరుసల గురించి వస్తే, ఆ పార్టీలోకి గెలిచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోకి గెలిచి ఆ పార్టీలోకి వెళుతున్న వారైతే ఉన్నారు. సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ప్రజల సేవ కోసం వచ్చి ఇలా వారి స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటున్నారా అనుకుంటున్నారా? ప్రజల సేవ కోసం చేయాల్సిన రామకృష్ణ పరమహంస, మదర్ థెరిస్సా, వాళ్ళందరూ ప్రజాసేవ చేశారు. రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళు ఎవరు కూడా. అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ప్రజాసేవ చేస్తున్నారని అంటే నేను అసలు నమ్మను. నేను నమ్మను ప్రజాసేవ కోసం రావడంలో వాళ్ళు. వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసమే వస్తున్నారు. వాళ్ళు పార్టీలు మారడం నీతి నిజాయితీ, సిగ్గు ఎగ్గు, లజ్జ, అభిమానం ఏవీ లేకుండా పార్టీలు మారుతున్నారు. నాకు తెలిసి ప్రజలు తిరగబడితే నువ్వెందుకు పార్టీ మారావని నాలుగు ధర్నాల్లో, నాలుగు రాస్తా రోకోలో, నాలుగు బంధులో చేసేస్తే తప్పితే, అటువంటి పరిస్థితి అనేది వస్తే తప్పితే కాదు. లేదా పార్టీ మారిన వాళ్ళని మళ్ళీ గెలిచి రండి అంటే ఎవరు పార్టీ మారే అవకాశం ఉండదేమో. లేదు, జగన్మోహన్ రెడ్డి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కర్నూలు ఎలక్షన్స్, నంద్యాల ఎలక్షన్స్కి ఇచ్చినప్పుడు శిల్ప చక్రపాండ రెడ్డి వస్తే రాజీనామా చేశాడు, తెలుగుదేశం నుంచి వచ్చి పోటీ చేశాడు, ఓడిపోయాడు. అది వేరు విషయం, బట్ అది మంచి సాంప్రదాయం. అసలు ఎన్నికల సంఘమే భారత రాజ్యాంగంలోనే, నేను ఒకటే అడిగాను రాజ్యాంగాన్ని, నేను మొన్ననే ఇప్పుడు పోస్టింగ్ కూడా పెట్టాను, రాజ్యాంగం సవరణ చేయండి. అసలు ఒక పార్టీ మీద, ఎన్నికల గుర్తు మీద ఒక పార్టీ తరఫున పోటీ చేస్తే, ఆ పార్టీ తొలగిస్తే తప్పితే, ఆ పార్టీ తనంతట తానుగా నిన్ను పార్టీ సభ్యత్వం నుంచి తొలగించేసి నిన్ను బయటికి పంపితే తప్పితే నువ్వు పార్టీ మారేందుకు అవకాశమే లేదు అని ఒక చట్టాన్ని తీసుకురండి. రాజకీయ నాయకులు తీసుకురారు, ఎందుకంటే ప్రతి ఒక్కడు పార్టీ మారడానికి సిద్ధంగానే ఉంటాడు కదా. అందుకని పార్లమెంట్లో అటువంటి బిల్లులు పాస్ చేయరు. ఇప్పుడు నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకున్నారు. భారతదేశంలోనే ఇంత మటుకు ఎవరు తీసుకోలేదు. అందరూ డాంబికాలు పలుకుతారు, అన్ని మాయమాటల్లో కబుర్లు చెప్తారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బిల్లులు పెట్టి ఇంత మటుకు పాస్ చేయలేకపోయారు. ఎన్ని పార్టీలు అధికారంలోకి మారినా సరే, ఎన్డీఏ మారింది, యూపీఏ వచ్చింది, యూపీఏ మారింది, ఎన్డీఏ వచ్చింది, చేయలే. నవీన్ పట్నాయక్ తన తను ఇచ్చే టికెట్లలో 33% మహిళలకు ఇస్తున్నాడు. ఆయన ఓపెన్గా చెప్పేశాడు, నేను 33%ని నేను అమలు చేస్తున్నాను. ఆ పార్టీ టికెట్ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల్లో, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు 33% రిజర్వేషన్లు నేను ఇస్తున్నానని. ఆయన్ని చూసి మమతా బెనర్జీ, నేను 33 కాదు, నేను 41% రిజర్వేషన్లు ఇస్తున్నాను మహిళలకి, పార్లమెంటుకు పోటీ చేసేవాళ్ళు కానీ, శాసనసభకు పోటీ చేసేవాళ్ళు కానీ 41% రిజర్వేషన్లు ఇస్తున్నానని. మరి మహిళల మీద ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మహిళల మీద ప్రేమ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మహిళల మీద మరెక్కువ ప్రేమ ఉండి, చాలా ఎక్కువ ప్రేమ ఉండి 3 పెళ్ళిళ్ళు చేసుకున్న జగన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, 33% ఇస్తారో, 41% ఇస్తారో, 70% ఇస్తారో, వాళ్ళు కూడా ఇచ్చి మేము మహిళలకు అందుబాటులో ఉన్నాము, మహిళలు మా సోదరులు, సోదరిమణులు లాంటి వాళ్ళు, మా తల్లులు లాంటి వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా ఆ రకంగా ఇస్తే అభినందించాలి వాళ్ళని. ఎవరు ఎవరు ఆ నీతి నిజాయితీ లేదు వాళ్ళకి, ఆ పార్టీలకి. మహిళల్ని వాడుకుంటారు తప్పితే ప్రచారాలకి, ప్రచారాలకు వాడుకుంటారు తప్పితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే సముచిత గౌరవం, సముచిత స్థానం ఎవరు వాళ్ళు. సరిక ముఖ్యంగా ఈ బయోపిక్ల కాలం నడుస్తుంది, ఆల్రెడీ బయోపిక్లు వచ్చాయి, మీరు దానిపై విశ్లేషణ అందించారు. ఈ బయోపిక్ల ప్రభావం ఎలక్షన్స్పై ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఎలక్షన్లలో బయోపిక్ల ప్రచారము 100% ఉండదు, కొద్దిగా ఉంటుంది గ్యారంటీగా, డెఫినెట్గా. ఇటు బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు ప్రభావం అయితే ఏం లేదని చెప్పేసేయాలి. ఆ పార్టీ కార్యకర్తలే కొందరు బాగలేదు, బాగా తీయలేకపోయాడు అనేటువంటిది వచ్చి ఇంకా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకే నిరుత్సాహపరిచింది ఆ బయోపిక్లు. 22 నాడు రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ డేట్ ఇచ్చారు ఆయన, 22 నాని కన్ఫర్మ్ అయిందా సార్? ఆయనే చెప్పాడు 22 మార్చి అని.
బట్ ఇన్ ద మీన్ టైమ్ ఇద్దరు ముగ్గురు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి ఫిర్యాదులు చేశారు ఆ సినిమాని రానివ్వద్దు అని. అంటే అధికార పక్షం తెలుగుదేశం పార్టీలు అంత గుండె గుబులుగా ఉంది వాళ్ళు అక్కడికి వెళ్ళి పిటిషన్లు వేసుకుంటానికి, అంటే అది వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమా అని చెప్పి సినిమా చూడకుండానే ట్రైలర్స్ చూసే వాళ్ళకు కూడా భయం వేసేసింది తెలుగుదేశం వాళ్ళకి. ఇది ఏదో భయంకరంగా ఉంటుంది ఈ సినిమా పార్టీకి నష్టం కలిగిస్తుంది అనేది. బట్ ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అలాగంటే బ్రహ్మర్షి స్వామిత్ర తీశారు ఎన్టీ రామారావు గారు బీసీలకి ఎస్సీని సపోర్ట్ చేస్తూ డైలాగ్ చాలా మార్చాం మేము ఆ సినిమాలో, నేను పనిచేశాను కదా ఆ సినిమాకి తెలుసు నాకు. ఒరిజినల్గా ఉన్న డైలాగులను కానీ అవి చాలా విషయాల్ని మార్చి బీసీలకు అనుకూలంగా ఎస్సీలకు అనుకూలంగా రాయడం జరిగింది, రాయించడం జరిగింది. అందులో మళ్ళీ మరి బీసీలు ఓట్లు వేసేసారా? వేయలేదు కదా విశ్వామిత్ర. ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓడిపోయాం కదా. సో అది ఆ సినిమాలకి ఓట్లు వేసేస్తారు సినిమా ప్రభావంతో మనం గెలిచేస్తాము, అదన్నీ పాతకాలం రోజులు. అయితే వర్మ తీసిన సినిమా కొద్దిగా హార్డ్లీ ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉండదమ్మ, ఓడిపోవడాలు గెలవడాలు కూడా నేరో మార్జిన్స్లో ఉంటాయి. గాలి లేకపోతే, గాలి ఉంటేనే 8-10% తేడాలో ఉంటారు, గాలి లేకపోతే మాత్రము 2.5-3%. లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా వచ్చి 2.5%. ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కనుక ఆ 2.5%లో ఎంత మైనస్ అయిందన్నది క్యాలిక్యులేషన్లోకి రావాలి. ఈ సినిమా ప్రభావం ఎంత ఉంటుందమ్మా? ఎన్ని లక్షల మంది ఓటర్లను, 3 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేయాలి అది. 3 కోట్ల మంది ఆ సినిమా చూడరు కదా. అయితే ఒకటి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ ఆన్ దిస్ ఎర్త్ నాకు తెలిసి. యాజ్ అ జర్నలిస్ట్గా చెప్తున్నా, నేను టీవీలకు పనిచేస్తాను, పేపర్లకు పనిచేస్తాను, పేపర్లో పనిచేశాను, అన్నీ చేసి కూడా నేను వీటి అన్నిటికంటే కూడా గొప్పగా చెప్పేది మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ ఆన్ దిస్ ఎర్త్. సో ఆ పబ్లిసిటీ ఉంటుంది కనుక 1/1 చెప్తారు, తీసాడు డబ్బుల కోసం సినిమా తీసాడు అంటారు. ఓటేయాలి కదా, ఓటేసే ప్రభావితం చేయాలి అది. ఓటేసే అంత ప్రభావితం చేసేసి ప్రజల మనసులను అందరినీ మార్చేసేసి జగన్మోహన్ రెడ్డినో పవన్ కళ్యాణ్నో ముఖ్యమంత్రిని చేసే అంత స్థాయి ఆ సినిమాకి ఉండకపోవచ్చు గ్యారంటీగా. ప్రజలు లక్ష్మీపార్వతి గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి ప్రజల్లో ఏదైతే దురభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగాడో చంద్రబాబు, ఆ దురభిప్రాయాలని దూరం చేయగలరు కానీ ఆ సినిమా ప్రజల్ని, ఓటర్లని మభ్యపెట్టి ప్రజల్ని ఓటర్లని తారుమారు చేసే స్థాయి ఉండకపోవచ్చు ఆ సినిమాకి అని నా ఉద్దేశం. ఇక మీరు ఎన్టీఆర్ గారిని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, మొదటి నుంచి తెలిసిన వ్యక్తి మీరు. ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది కదా సార్, 2 వచ్చాయి, కథానాయకుడు మహానాయకుడు. సో వాటిలో నిజం ఎంత ఉంది? కథానాయకుడు మహానాయుడులో నిజాలు లేవు, అది నేను చెప్పక్కర్లేదు, చాలామంది చెప్పేశారు, చూసిన వాళ్ళందరూ చెప్పేశారు, సొంత పార్టీ కార్యకర్తలు చెప్పేశారు, బాలకృష్ణ అభిమానులు చెప్పేశారు, అయిపోయింది. వర్మ సినిమా, రామ్ గోపాల్ వర్మ సినిమా వస్తే అందులో నిజాలు ఎన్ని ఉన్నాయి, అబద్ధాలు ఎన్ని ఉన్నాయి అనేది తెలిసిపోతుంది మనకి. కారణం ఏంటంటే ఈయన తీసుకున్నది షార్ట్ సబ్జెక్ట్, రామ్ గోపాల్ వర్మ తీసుకున్నది షార్ట్ సబ్జెక్ట్. అవును, లక్ష్మీ పార్వతి నుంచి ఎంట్రీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి డెత్ వరకే తీసుకున్నాడు కనుక 5 ఏళ్ల సీనే కదా అది, 90 నుంచి 95 వరకు ఉన్న సీన్ అది. సో చాలా తక్కువే ఉంటుంది కనుక అతను 2 గంటల 10 నిమిషాలు 2 గంటల 15 నిమిషాల్లో ఆ సినిమాని చూపించేయగలడు. బాలకృష్ణ తీసింది ఎన్టీఆర్ బయోపిక్ అని మొదటి నుంచి తీసి పుట్టినప్పటి నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు చూపించాడు కానీ ఆ తర్వాత చూపించలేదు కదా అసలు. తర్వాత రామ్ గోపాల్ వర్మ వదిలేశాడు, దాన్ని రామ్ గోపాల్ వర్మ గారికి వదిలేశాడు. ఏం చూపిస్తాడు ఇప్పుడు? అది ఎంత మటుకు నిజం ఉంటుందో, ఎంత మటుకు అబద్ధాలు ఉంటాయి. ప్రతి సినిమాలోనూ కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు అతుక్కున్నట్లుగా కూడా ఉంటాయి కొన్ని కొన్ని. అటువంటివి పెట్టి తీసినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు, అబద్ధం చెప్పినా అతుక్కోవాల్సి ఉంటుంది, అతుక్కునేటట్లుగా ఉంటాయి కొన్ని కొన్ని, అట్లా తీసి ఉండొచ్చు. సో ప్రజల మీద ప్రభుత్వాలు మార్చేసి అంత ప్రభావితం చేసే అంత గొప్ప సినిమా అయితే
అది కాదు, ఓటర్లను ప్రభావితం చేసేది. లక్ష్మీస్ ఎన్టీఆర్కి ఫండింగ్ అంతా వైఎస్ఆర్సీపీ నుంచి అంటున్నారు, సో దీనిలో నిజమెంత ఉందంటారు? నాకు నిజంగా తెలియదు ఆ సంగతి. నేను ఫండ్స్ గురించి, లంచాల గురించి, దాని గురించి నేను ఫోన్ ఎప్పుడు నాకు దాని గురించి అడగను కూడా అడగలేదు ఎవరిని. నేను ప్రజలు అనుకుంటుంటే విన్నాను, ఆ అవసరం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు. ఆయనే పాదయాత్ర చేసేసుకున్నాడు ప్రజల మధ్యలో తిరుగుతూ, ఆయనే తన పలుకుబడిని పెంచుకుంటానికి ఆయనే తిరిగాడు. ఓ సినిమా తీసేసి ఆ సినిమాని తీసుకెళ్ళి ఓట్లు సంపాదించుకుంటాడు, ఆ సినిమాతోటే మనం అధికారంలోకి వస్తాం అనేటువంటి అమాయకత్వం అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంబీఏ స్టూడెంట్, బాగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదివాడు, బాగానే ఉన్నది అతనికి నాలెడ్జి, అతను బాగా మాట్లాడగలుగుతాడు, చంద్రబాబు కంటే మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు, లోకేషన్ కంటే మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఆయన ఆయన స్ట్రాటజీలు ఆయనకి అంతవరకు ఉన్నాయి, కానీ ఆయన ఫైనాన్స్ చేసేసి ఓ సినిమా తీసింది ఆయనే తీసుకోగలడు. ఇంక దాసనారాయణరావు గారు తీయలేదు, బ్రహ్మర్షి విశ్వామిత్రకు పోటీగా విశ్వామిత్ర తీశాడు దాసనారాయణరావు గారు. మన సినిమా రిలీజ్ చేయడానికి ముందు ఆయన సీరియల్ రిలీజ్ చేసేసాడు ఆయన అన్నిట్లలో. అట్లా చేసుకుని ఉండొచ్చు ఆయన. ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళ దొడ్డు తీయించుకుంటాం ఎందుకు? దానికి మనం సాక్షి టీవీ రోజు పాపులారిటీగా ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా ఇస్తుందా లక్ష్మీస్ ఎన్టీఆర్కి? ఇవ్వలేదుగా అవన్నీ. అటువంటివన్నీ గాసిప్స్, అవన్నీ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చేసాడు. ఎవరినైనా అన్పాపులర్ చేయాలంటే గాసిప్పే, ఆ గాసిప్లు వాడతారు వాళ్ళు. సరికా, ఏప్రిల్ 11న ఎలక్షన్స్ జరగబోతున్నాయి, May 23 రిజల్ట్ రాబోతున్నాయి. సో టైం చాలా ఎక్కువగా ఉంది ఎలక్షన్కి, రిజల్ట్కి. సో నష్టం ఏమైనా జరిగే అవకాశం ఉందంటే? లేదు, అటువంటివి ఏమీ జరగవు, కంగారు పడకలు. అటువంటి నష్టాలు జరిగితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు వస్తుంది? ఈవీఎంలు మోసం అంటారు, ఈవీఎంలు మోసం అయితే ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? 17-21 లోక్సభ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితే 17 చోట్ల బీజేపీ ఎందుకు ఓడిపోతుంది? అటువంటివి ఏమన్నా చేయగలిగితే, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయగలిగితేనో, లేకపోతే ఈవీఎంలో మోసం చేయగలిగితేనో ఎన్నికలు అనేది. ఇక్కడ తెలంగాణలో అన్ని బంపర్ మెజార్టీతో కేసీఆర్ గారు ఎందుకు గెలుస్తారు? కనుక అటువంటి వాటిలో అన్ని అపోహలు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ రాజకీయ సన్నాసులు, నీచి నికృష్ట రాజకీయ నాయకులు చేసే ప్రచారాలు ఇవి. అంత తప్పితే ఇంకేమీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దేశ రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది దేశ రాష్ట్ర రాజకీయాలపై రమేష్ గారు అందించిన విశ్లేషణ. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.